हेलो एवरीवन, वेलकम टू क्यूट कैंडीज चैनल। ई रोज मन चैनल्लो हेल्दी एंड टेस्टी रेसीपी लंच बॉक्स रेसीपी चेसि चूपिस्तुन्नानु। अदे पालकूर तो राइस। मैं दानि प्रोसेस एंटो चूद्दामु। दानि कोसम मुंदुगा ओक रेंडु कट्टलु पालकूर तीसुकुन्नानु। अदे आकुलु तुंपि पेट्टुकोनि शुभ्रंगा कडिगि ओक पक्कन पेट्टुकोवाली। తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులో మూడు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అలాగే ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి వేసుకుని కడిగి పెట్టుకున్న పాలకూర ఏదైతే ఉందో అది వేసుకుని కొంచెం రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం అలాగే వారానికి కనీసం ఒక రెండు సార్లు అయినా సరే పప్పులో కానీ లేదంటే ఆకుకూరలన్నీ కలిపి కానీ వండుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు ఎవరైనా సరే ఇలాగ ఆకుకూరలు తినకపోతే కనుక ఇటువంటి రైస్ చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వరకు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసుకుని మనం ఆ పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా చిన్న నిమ్మకాయ పిండుకొని మొత్తం రైస్ అంతా పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి లంచ్ బాక్స్ రెసిపీ పాలకూర రైస్ రెడీ అయిపోయినట్టేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.